హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్లాగ్ అన్నది నేను సండే మార్నింగ్ షూట్ చేశాను అనమాట సండే సాటర్డే రోజు రాత్రి నాకు ఎందుకో ఏదైనా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేయాలి చాలా డిఫరెంట్గా చేయాలి అనిపించింది అనమాట ఎందుకు ఏదో ఒక స్పెషల్ మూమెంట్ కోసం ఎదుకోవాలి మన మూమెంట్స్ మనమే చేసుకోవచ్చు కదా అన్న ఏదో వెయ్యాడ ఫీలింగ్ వచ్చింది సో నేను ప్లాన్ చేశాను ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఫ్యామిలీ అందరి కోసం ఎలాగా సెలవు కాబట్టి అందరూ హ్యాపీగా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇక్కడ ఏదో సినిమాటిక్ షార్ట్స్ తీసేద్దాం అనుకున్నా అలా స్లోమోలా వేసాను బట్ అవి అంత సినిమాటిక్గా రాలేదు కొత్త కెమెరా కదా నేను ఇంకా అడ్జస్ట్ అవుతున్నాను అనమాట దాంతో ఎలా చేయాలి ఏంటి అన్నది అందుకోసం కొంచెం టైం పడుతుంది కరెక్ట్గా సెట్టింగ్స్ అన్నీ తెలుసుకోవడానికి వీటన్నిటికీ కొంచెం బేర్ చేయండి మంచి మంచి క్వాలిటీ ఉన్న కాంటెంట్ తీసుకురావడం కోసం నేను అంతు ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటాను అది అండ్ దాని తర్వాత మనం మాట్లాడుకుందాం ట్వంటీ ట్వంటీ వన్ రీవైండ్ అనమాట ట్వంటీ ట్వంటీ వన్ మీకు ఎలా నడిచింది అండ్ ఈ బ్రేక్ఫాస్ట్లో చేసిన రెసిపీలు అన్నీ మీకు తెలిసినవే అందుకోసం ఆ రెసిపీల గురించి ఏం చెప్పాలనుకోవట్లేదు బట్ మనం మాట్లాడుకుందాం ట్వంటీ ట్వంటీ వన్ గురించి ట్వంటీ ట్వంటీ వన్ ఈజ్ అ వెరీ గుడ్ ఇయర్ ఫర్ మీ అండి చాలా 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 బాగా గడిచింది అని చెప్పాలి సర్కంస్టాన్సెస్తో పోలిస్తే అలా నార్మల్లీ ఇయర్తో పోలిస్తే ఏమో తెలియదు కానీ బయట ఉన్న సిచ్యువేషన్స్తో పోలిస్తే మనం ట్వంటీ ట్వంటీ టూని చూస్తున్నాము అంటేనే మనం ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ వన్ని గెలిచినట్టే అని నా ఫీలింగ్ వచ్చిందనమాట సెకండ్ వేవ్ చూసాము మనం అందరము ఎంత భయం వేసింది భీవత్సంగా టెన్షన్ వచ్చింది అందరు ఫ్యామిలీలో ఇలా ఒక్క ఫ్యామిలీ కూడా ఉండుండదు ఈ ఇయర్లో టెన్షన్ పడకుండా ఉండుంటారు ఏదో కుదిగా ఏదో ఒక హెల్త్ బాగాలేదు లేదో మన ఫ్యామిలీలో మనకి ఎక్కువ లవ్ చేసిన వాళ్ళకి ఎవరో ఒకరికి హెల్త్ బాగోకపోవడం ఈ కోవిడ్ అన్నది రావడం అన్నది జరిగింది సో మనం అందరం టెన్షన్ పడ్డాం సో ఫస్ట్ మనం జాన్వరి గురించి మాట్లాడుకుందాం జాన్వరి వాజ్ వెరీ గుడ్ ఇయర్ అండ్ చాలా బాగా గడిచింది జాన్వరి అంతా ఫిబ్రవరిలో మేము గృహప్రవేశం చేసాము ఈ గుర్తుండి ఉంటే ఆ బ్లాగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట నా లైఫ్లో జరిగిన మంచి మంచి విషయాలన్నీ నేను బ్లాగ్ తీస్తున్నాను కదా సో కొన్ని గుడ్లు మా పనమ్మ ఏం చేసిందంటే గుడ్లు డబ్బా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద టపాలని పెట్టింది అనమాట ఆవిడ ఎంత వయ్యారంగా పెట్టిందంటే నాలుగు గుడ్లు పగిలిపోయి యా సో అవి ఏవి పగలేదు ఏవి పగిలేయో అవన్నీ వాడిసాను ఏవి పగలలేదు అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాను అయిందా తర్వాత ఫిబ్రవరిలో మంది గృహప్రవేశం అయింది మమ్మీ డాడీ వచ్చారు చాలా సింపుల్గా ఓన్లీ మేము మేము నలుగురుము మా మమ్మీ వాళ్ళు ఇద్దరు మా చెల్లెలు అంతే మేమందరం కలిసి బాగా సెలబ్రేట్ చేసుకున్నాం తర్వాత మా చెల్లెళ్ళ గృహప్రవేశం అయింది లేదు ఫస్ట్ మా చెల్లెలది అయింది తర్వాత మాదైంది విచ్ ఇస్ వెరీ గుడ్ మమ్మీ వాళ్ళు అయితే సూపర్ సాటిస్ఫైడ్ అయిపోయారు అనమాట దాని తర్వాత మార్చి మొ వెళ్ళిపోయింది ఫర్నిచర్ ఎంక్వైరీ ఫర్నిచర్ ఎంక్వైరీ ఫర్నిచర్ ఎవరు చేయించాలి ఎవరికి ఇవ్వాలి ఏంటి అది అని హైదరాబాద్లో ఉన్న మంచి ఫర్నిచర్ స్టోర్లు అన్నీ మేము తిరిగిస్తామండి సో మార్చ్ అలాగే అలాగైపోయింది అనమాట తర్వాత ఫైనల్లీ ఏప్రిల్లోన మేము సమయం ఇంటికి మొత్తానికి మేము ఏబిఎం శరత్ సిటీ మాల్లో ఉన్న డెనోబ్ ఫర్నిచర్ స్టోర్లకి మేము ఇచ్చేసాం అనమాట సో వాళ్ళు చేస్తారు బాగానే చేస్తారు కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి ప్రాబ్లమ్స్ రాని దూ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకే అన్నారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేసి సో అడుగు అడుగున రకరకాల ప్రాబ్లంలు వస్తూనే ఉంటాయి అన్నమాట లైక్ ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది సో దాన్ని డీల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే సో బోల్డ్ అయిన ప్రాబ్లంలు వచ్చాయి అది ఓకే అయిపోయింది మేము ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా బాగా గడిచింది ఇలాగ మేము ఇంటికి వచ్చేసాము లైక్ సెటిల్ అయ్యాం లైక్ నెక్స్ట్ డే టూ డేస్లోనే కోవిడ్ ఎక్కువ పెరిగిపోయిందని చెప్పి మీకు లాక్డౌన్ పెట్టారనమాట సో అదొక టెన్షన్ బట్ ఇంట్లో అందరూ సేఫ్గా వచ్చేసాము ఇంకా ఎవరితో పని ఉండదు అనుకున్న టైంకి లాక్డౌన్ పెట్టేశారు కాబట్టి అంతా టెన్షన్ పడలేదు సో అలా గడిచింది తర్వాత మమ్మీ కోవిడ్ వచ్చింది చిన్న ఆయనకు వచ్చింది దాని తర్వాత అవన్నీ టెన్షన్ 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 అయిపోయాము దాని తర్వాత ఫైనల్లీ వాళ్ళిద్దరు కూడా హెల్తీగా వచ్చేసారు కాబట్టి సూపర్ హ్యాపీ అయిపోయాము అనమాట సో ఇలా బోర్డ్ అన్ని చీజ్లు ఫేస్ చేసాం హ్యాపీ అయిపోం ఫేస్ చేసాం హ్యాపీ అయిపోం సో స్ట్రాంగ్గా ఉండాలి అంతే ఇంకేం చేయడానికి లేదు అని ఈ ఇయర్ మనకి తెలిసింది నేను ఇప్పుడు థర్డ్ వేవ్ గురించి కూడా అందరూ మాట్లాడుతున్నారు సో అది కూడా రావచ్చట సో మళ్ళీ జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి అంతే ఇవన్నీ ఓకే కానీ పిల్లలది చదువులే పాడైపోతున్నాయి అది ఒక్కటే నాకు ఎక్కువ బాధ వస్తుంది అది తప్ప మిగిలినవన్నీ చలేగా చలేగా అనమాట సో అది అయిపోయింది దాని తర్వాత మిగతా ఇయర్లు అంతా జస్ట్ నార్మల్గా గడుస్తూనే ఉందనమాట తర్వాత ఇక్కడ నేను సాసెస్ కట్ చేస్తున్నాను అనమాట అయిపోయిందా బీన్స్ చేశాను టమాటోదితో ఉంటుంది కదా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్లో ఒక బీన్స్ అసలు నార్మల్లీ వాళ్ళు వైట్ బీన్స్ యూజ్ చేస్తారు నాకు వైట్ బీన్స్ దొరకలేదు మా ఇంట్లో లేవు కూడా సో నేనేం చేశానంటే బ్లాక్ ఐ బీన్స్ ఉంటాయి కదా మన దగ్గర బొబ్బర్లు అంటాం అనుకుంటాం మనము సో అవి ఉంటే ఆ వాటితోనే చేస్తాను అనమాట సో ఇతనతో చల్తాయే తర్వాత వచ్చేసి నేను డైనింగ్ టేబుల్ నీట్గా తుడిసి మధ్యలో డైనింగ్ టేబుల్ రన్నర్ కూడా యాడ్ చేశాను మనం మా మమ్మీ వాళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్ళారు అక్కడ బోల్డ్ మంది అంటే మా ఫ్యామిలీకి కాకుండా వేరే వాళ్ళు ఇక్కడ మేము మీ పాప వాళ్ళు వీడియోలు చూస్తాము మేము మీకు మాకు తెలుసు అలాగ మాట్లాడారంట సో మమ్మీ వాళ్ళు అయితే సూపర్ సూపర్ హ్యాపీ అయిపోయారు అందులో అక్కలిద్దరు మా మమ్మీ డాడీతో సెల్ఫీలు కూడా తీసుకున్నారంట హో మా మమ్మీ హ్యాపీనెస్కి అస్సలు ఇదే లేదన్నమాట సో మంచి వీడియోస్ తీయడం వల్ల ఇదే ఫైదా అండి లైక్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఎందుకంటే నేను ఏవి నెగిటివ్గా ఎక్కువ వీడియోస్ అయితే తీను నెగిటివ్గా వీడియోస్ తీయాలనుకున్న వాళ్ళకి కాంటెంటే కాంటెంట్ అనమాట సో అలా తీయాలనుకోను ఎందుకంటే దీనికోసమే మమ్మీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ పాపకి అలాగైందేంటి ఇదేంటి అలా ఎవరో ఇచ్చేసారంట కదా ఎవరో ఏంటో అన్నారంట కదా అలా ఎవరు మా మమ్మీ వాళ్ళని అనకూడదు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఎక్కడికైనా వాళ్ళు ఎక్కడైనా ఉన్నప్పుడు వాళ్ళు నా ఛానల్ ఓపెన్ చేసి చూసినప్పుడు కూడా ఓ ఇది చేసిందా అది చేసిందా ఓ ఇక్కడికి వెళ్ళారా అక్కడికి వెళ్ళారా బాగుంది అలా అనుకోవాలి తప్ప అయ్యయ్యో మీ అమ్మాయిని ఎలాగనిసారా అరే రే ఇలా జరిగిపోయిందా అయ్యయ్యో అలా అలాంటి ఫీలింగ్ అన్నది నాకు అస్సలు ఇష్టం ఉండదు నా ఛానల్ ముందు నుంచి వాచ్ చేస్తున్న వాళ్ళకి ఈ విషయాలు అన్నీ తెలుసు జస్ట్ నేను చేస్తుంది గ్రోత్ ప్రాసెస్ అన్నది స్లో అయినా కూడా సాటిస్ఫైగా ఉండడానికి ఇదే రీజన్ అనమాట సో హ్యాపీ తర్వాత ఇంకొకటి కూడా హ్యాపీనెస్ అన్నది మన చేతుల్లోనే ఉంటుంది మనమే క్రియేట్ చేసుకోవాలి అన్నది కూడా ట్వంటీ ట్వంటీ వన్ మనకి నేర్పించింది ఇన్ సూపర్ సూపర్ సినిమాలు చూసాము లైక్ ఏంటి పాక్ సినిమాలు ఏవి గుర్తురావట్లేదు నాకు ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి అబ్బా ఏంటో ఈ పుష్ప అఖండ ఇవే గుర్తొస్తున్నాయి దాని ముందు చూసిన సినిమాలు ఏవి గుర్తురావట్లేదు ఎందుకో నాకు సడన్గా సో ఏ సినిమాలు చూసారు మీకు అన్నిటికన్నా ఏది నచ్చింది అని చెప్పండి నేను ఇక టేబుల్ రన్నర్ పెట్టేసి దాంట్లోని అన్ని పెట్టాను సాహిల్ ఆ మమ్మీ ఏం చేస్తావు ఇన్నోటి ఎందుకు చేసావు వాళ్ళకి అయిపోయాడు హ్యాపీ అయిపోయాడు అనమాట జస్ట్ ఒక్క ఒక్క ఈరోజు కావాలి అనుకుంటే నేను హ్యాపీగా పడుకోపోవచ్చు అనమాట టెన్ వరకు ట్వెల్వ్ వరకు పడుకున్న ఎవరు అడుగురు బట్ స్టిల్ నాకు ఎందుకో ఈరోజు కొంచెం స్పెషల్గా చేయాలనిపించింది మేము నలుగురుమే ఉంటున్నాం కదా ఇప్పుడు ఏదైనా చేస్తే హ్యాపీ అనిపిస్తుంది అనమాట అండ్ చాలా మంది అడుగుతున్నాను మీ అత్తే లేరా అనేసి సో వాళ్ళు వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళారు సో ఆవిడికి ఒక చుట్టి అనమాట ఇప్పుడు సో మరి నేను తర్వాత పోమో జ్యూస్ ఉందండి ఫ్రిడ్జ్లోని నార్మల్గా ఆరెంజ్ జ్యూస్ చేద్దాం అనుకున్నాను చూస్తే ఆరెంజ్లు నాలుగే ఉన్నాయి ఆ నాలుగుతోనే నలుగురు తాగే అంత జ్యూస్ రాదు సో ఫ్రిడ్జ్లో పోమో గ్రైట్ జ్యూస్ ఉంటేనో అది వేస్తాను కలర్ఫుల్గా కూడా ఉంది అండ్ దాని తర్వాత ఏమేమి చేశానో నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఇందులో ఫస్ట్ బ్రెడ్ టోస్ట్ చేశాను తర్వాత గ్రిల్డ్ టమాటోస్ అండ్ ఆనియన్స్ చేశాను తర్వాత ఇది బీన్స్ అనమాట టమాటో బ్రీ టమాటో బీన్స్ తర్వాత గ్రిల్డ్ సాసేజెస్ దాని తర్వాత పొటాటో ఎగ్ ప్యాన్ కేక్స్ సో ఇది మా బ్రేక్ఫాస్ట్ మీకు ఎలా అనిపించిందని చెప్పండి సంతోస్ అయితే సూపర్ 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 హ్యాపీ అయిపోయారు అనమాట ఏదైనా స్పెషల్ చేస్తే ఎవరికైనా హ్యాపీగా అనిపిస్తుంది నా డ్రెస్ చూసి నవ్వొద్దు నాకు ఎక్కువ చలి నేను ఫస్ట్ నార్మల్ టాప్ వేసుకున్నాను నాకు ఎక్కువ చలి అని చెప్పి నైట్ డ్రెస్ది ప్యాంట్ వేసుకున్నాను అనమాట సో ఢిల్లీలో ఉన్నప్పుడు చాలా చలి ఉంటుంది కాబట్టి అక్కడ మేము బోల్డ్ అన్నీ వింటర్ వేర్ అన్నీ ఉండేవి మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత మాకు అసలు ఇక్కడ చలి చెప్పి అన్నీ అక్కడే వదిలిసి వచ్చాము అక్కడే అంటే పాత ఇంట్లోనే వదిలిసి వచ్చాము వచ్చినప్పుడు అన్నీ ఇంకెందుకులే అని చెప్పి అందరికీ ఇస్తామన్నమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క వింటర్ వేరు లేదు నాది ఒక హుడీ కూడా లేదు కొందామనుకున్నాను తర్వాత అనిపించింది మరి పది రోజుల్లోనే ఇది చలిపోద్ది శుభ్రంగా ఎండ్ వచ్చింది దీని బదులు వేస్ట్ ఎందుకు అని చెప్పి ఇవే రెండు వేసుకుంటున్నా సీ నేను అప్పుడప్పుడు కక్కుర్తిగా కూడా పనులు చేస్తుంటాను అండ్ సాహిల్ బ సూపర్ హ్యాపీ అండ్ కుషాల్ అప్పుడు తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లెగసాడు వాడిని లేపించాను ఎందుకో లగలేదు సో అన్నారు లగలేదు కదా వదిలే అనిస్తే వదిలేసా అనమాట దానికోసం మళ్ళీ బ్రెడ్ కొంచెం టోస్ట్ చేశాను అండ్ వాడు స్ట్రాబెర్రీ స్ట్రాబెరీ స్ట్రాబెర్రీ అంటున్నాడని చెప్పి మేము బిగ్ బాస్కెట్లో స్ట్రాబెరీస్ ఎతికితే స్ట్రాబెర్రీస్ దొరకలేదు మాకు సో బాట్ స్ట్రాబెర్రీ కర్డ్ అనమాట స్ట్రాబెర్రీ యోగట్ స్టైల్గా చెప్పాలంటే అండ్ అయితే సూపర్ హ్యాపీ అయిపోయాడు ఏంటి మమ్మీ ఇన్ని చేసిందా మమ్మీ ఏమి ఇన్ని చేసింది అలాగే హ్యాపీ హ్యాపీ అయిపోయాడు సో వాడికేమో వాడికి సాస్ ఇస్తాను ఎవరో ఒక నాకు లాస్ట్ టైం సాసేజ్ చూపించినప్పుడు అడిగారు అన్నమాట ఇది హెల్దీ అని నో ఐ డోంట్ థింక్ ఇట్స్ హెల్దీ అండి బట్ ఎప్పుడో మేము ఒక సంవత్సరానికి ఒక్కసారో రెండు సార్లు తింటాం అంతే ఒక్క ప్యాకెట్ తెచ్చాము అప్పుడు వీడియో తీసినప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి తిన్నాం అంతే మేమేం ఎక్కువ తిన్నాము బయట బుఫేళ్ళను తింటుంటాం అనమాట అంతే ఇది చికెన్ సాసేజ్ అండ్ తర్వాత కంట్రీ డిలైట్ నుంచి నేను కబర్ బాండాలు ఆర్డర్ తెచ్చాము కంట్రీ డిలైట్ నుంచో బిగ్ బాస్కెట్ నుంచో చాలా బాగున్నాయి అనమాట ఇది చిన్న వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి ఓకేనా మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి అప్పటి వరకు టాటా బాయ్ బాయ్ ఐ థింక్ ఇది నా లాస్ట్ బ్లాగ్ అనుకుంటాను ట్వంటీ ట్వంటీ వన్కి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ట్వంటీ ట్వంటీ టూలో బ్లాగ్లో ఓకేనా బాయ్